ఇస్తావా సార్? ఏమి జాన్? సరిగ్గా అమ్మేవా? అమ్మాం. 18 టైప్ కార్డుల్లో 24 గడియారాలు అమ్మాం. ఇదిగో సార్ డబ్బు. గుడ్. విస్కీ బాటిల్స్ కూడా త్వరగా రిలీజ్ చేయండి. అలాగే సార్. ఏమిటలా ఆశ్చర్యంగా? నేను చేస్తున్న వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదా హరి. ఈ లోకంలో మనిషి సుఖంగా బ్రతకడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి న్యాయమైన మార్గం, రెండవది అన్యాయమైన మార్గం. మొదటిదానికి ఓర్పు అవసరం, రెండవదానికి నేర్పు అవసరం. మొదటి మార్గానికి తెలివి కావాలి, రెండవ మార్గానికి తెగింపు కావాలి. లెక్కంతా రహస్యం సార్. ట్రాన్సాక్షన్ 120, వాచ్యం 49. హరి, నేను ఇప్పుడే మీ ఊరు వెళుతున్నాను. అలాగా? మా అమ్మని తమ్ముడిని చూశారా సార్? చూస్తే సమస్య లేకపోయేది. నువ్వు పారిపోవాలన్న బెంగతో మీ అమ్మ మంచం పట్టి చచ్చిపోయింది. మీ తమ్ముడిని ఎవరు తీసుకువెళ్లారో తెలియదు. నీ చిన్న గుండె భరించలేదన్ని కష్టాలు ఒక్కసారిగా నీ మీద మోపాడా దేవుడు. ఊరుకోబాబు, నీకండగా నేనున్నాను, ఉంటాను. ఏ ఉద్దేశంతో ఆ భగవంతుడు మనిద్దరినీ కలిపాడు? ఈ క్షణం నుంచి నువ్వు హరివి కాదు, కృష్ణ, శ్రీకృష్ణ, నా బిడ్డవి బాబు. కావలసిన వాళ్ళ కోసం రాకూడదా శివ? శివ ఎవరు సార్ కొత్తగా పిలుస్తున్నారు? అది సరే, ఈ ఫోటో మా అమ్మ, నేను, మా అన్నయ్య హరి కలిపి తీయించుకున్న ఫోటో సార్. మీ పిలుపు వింటుంటే మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు సార్. సరిగ్గా ఇలాగే మా అన్నయ్య కూడా ఎంతో ఆప్యాయంగా శివ అని పిలిచేవాడు సార్. ఇప్పుడు అట్లా ఏమయ్యాడు? మా అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పారిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు. ఆ బాధతోటే మా అమ్మ చచ్చిపోయింది. అంత చిన్న వయసులోనే ఆప్తులందరినీ పోగొట్టుకుని ఎలా బ్రతికావు? ఇన్నాళ్ళు ఎలా గడిపావు శివ? నాదొక పెద్ద కథ సార్. మా అమ్మ చచ్చిపోయిన మరుక్షణం నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలిసిన ఒక ఆయన నన్ను చేరదీసి చదువు చెప్పించారు, స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. కానీ నా దురదృష్టం మళ్లీ నన్ను వెక్కిరించింది. ఆయన పక్షవాతంతో కన్ను మూశారు. మళ్లీ నేను వీధిని పడ్డాను. కాలేజీలో బీద విద్యార్థుల స్కాలర్షిప్ మీద చేరాను, పేపర్లు అమ్మాను, 4 ఇళ్లలో వారాలు చేశాను, చివర కొన్నాళ్ళు కూలి పని కూడా చేశాను. చదువు కోసం తలవంచి కష్టాలన్నీ నవ్వుతూ భరించాను. ఇన్నేళ్లకు మళ్లీ నాకు మంచి రోజులు వచ్చాయి. దేవుడు లాంటి మీ చల్లటి నీడ నాకు లభించింది. ఐఎమ్ సారీ, నా కథ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నోనో, అదేం లేదు. సి, ఐఎమ్ ఏ సెంటిమెంటల్ పర్సన్ శివ. మనసు విప్పి నీతో ఏదో చెప్పుకోవాలని గుండెల్లోంచి పొంగుకొస్తున్న మాట ఐకా ఈ క్షణం నుంచి నేను నీకు యజమానిని కాదు, నీ అన్నయ్యని. సార్, అదే, నీకెవ్వరూ లేదని బాధపడుతున్నావుగా. నేనున్నాను, నీ అన్నయ్య లాంటి వాడిని అనుకో. ఇట్స్ ఆల్ రైట్. చాలా ఆలస్యమైంది, పడుకో శివ. గుడ్ నైట్. సార్, నా ఫోటో. ఓ, రహీం సార్,
కాగానే రేపు పొద్దున ఒకసారి ఇక్కడికి తీసుకురా. అలాగే సార్. ఏమిటి బాబు, ఏమిటి మీరు అనేది? పార్వతికి శివప్రసాద్ కి పెళ్లి జరిపించమంటారా? అవును రంగనాథం గారు, బాగా ఆలోచించి చెప్తున్నాను. అదేమిటి బాబు, వాళ్ళెవరో తెలుసుకోకుండా వాళ్ళ వంశం ఏమిటో తల్లిదండ్రులు ఎవరో. రంగనాథ్ గారు, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడకండి. అతని కుటుంబ చరిత్ర, వాళ్ళ వంశం అంతా నాకు బాగా తెలుసు. అతనికి తల్లిదండ్రులు లేకపోయినా నేను అన్నగా నిలబడి పెళ్లి జరిపిస్తాను. ఏమంటారు రంగనాథ గారు? బాబు మీరు పిల్లల మనసు అర్థం చేసుకుని మన పెద్దరికో నిలబెట్టుకుంటే మంచిది రంగనాథ గారు. అవును బాబు, ఆ మాట నిజమే, వెంటనే పెళ్లి జరిపిస్తాను. మీరు కాదు, ఈ పెళ్లి నా చేతుల మీదుగా నేను జరిపిస్తాను. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించండి. అలాగే బాబు, వస్తాను. అన్నయ్య, మనస్ఫూర్తిగా నీ పెళ్లి జరిపిస్తున్నావా? అవునమ్మా, ఇంకొకరి ఆనందం కోసం పాతుపడ్డంలో తృప్తి ఉందని మొదటిసారిగా తెలుసుకున్నానమ్మా. ఇల్లు చాలా బాగుందన్నయ్యా. అమ్మా, ఇందులో ఒక విశేషం ఉంది, గమనించారా? ఈయన ఒంటరిగా వచ్చినప్పుడు అవుట్ హౌస్ తలుపులు తెరిచింది నేనే, ఈయన జంటగా వచ్చినప్పుడు ఈ ఇంటి తలుపులు తెరిచింది నేనే. అదృష్టం ఆయన గీతలు కాదండి, నా చేతిలో ఉన్నట్టుంది. అదే నువ్వు నవ్వుతున్నావా? బాగుంది, పడపడి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కి బాగా పనికొస్తాం. పద పద, వంటగా చూపిస్తాం. పార్వతి చావి రంగనాథ గారు, ఈ పెళ్లి వల్ల మనం ఎంతో దగ్గర బంధువులు అయ్యాం. నాకు ఆప్తుడైన వ్యక్తిని, చిన్న ఉద్యోగిగా నేను చూడలేను, అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి బాబు? మీకు ప్రమోషన్ ఇచ్చి విశాఖపట్నం బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేస్తాను. బాబు, మీరు చేస్తున్న సహాయాలకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో. చూడు వరాలు, మా ఇంటి పేరు చూడువారు కాదు, పైడివారు. ఏదో నా పిండాకుడు వారు. ఇదిగో ఆ కిటికీ మాత్రం తెరిచొంచు. ఎదిరింట్లో పెళ్లి కాని కుర్రాళ్ళు ఉన్నారు, ఓ చెంచాడు కాఫీ పొడి కావాలని అడుగుతారు. అందించామంటే చెంచా కాదు, నీ చెయ్యి అందుకుంటారు. ఆ తర్వాత నీకు వాంతులు, చింతకాయలు. అర్థమైంది, ఆ కిటికీ ముయ్యొద్దంటావు అంతేగా? కర్మ ముయ్యొద్దని కాదు, తీయొద్దన్నా. ఎందుకు వచ్చిన గొడవ? అన్ని మూసి కూర్చో. శివ, ఇవిగో ప్లేన్ టికెట్. హనీమూన్ కాశ్మీర్ లో ఏర్పాటు చేశాను, కొన్ని నెల రోజులు పడాలా తిరిగి రండి. ఆఫీస్ పని వదిలేసి ఇప్పుడు ఎందుకు సార్? నెల రోజులు చాలా సార్ అంటాం అనుకున్నానే. ఆఫీస్ ఎప్పుడు ఉండేది, వెళ్ళండి. విష్ యూ హ్యాపీ ట్రిప్. థ్యాంక్ యూ సార్. మధు పెడదామా? శివ, మీ ఫ్లైట్ రేపు పొద్దున 7 వరకే. వస్తాను. పార్వతి, నువ్వెప్పుడైనా విమానం ఎక్కావా? లేదండి. మీరు? ఎక్కలేదు కానీ ఎగురుతున్న విమానాన్ని కింద నుంచి చాలాసార్లు చూశాను. విమానం ఎక్కాలంటే భయమా? అబే నవనో, భయం ఎందుకు? పార్వతి, నువ్వు ఏం భయపడకు. విమానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే బస్సులో కూర్చున్నట్టే ఉంటుందట. సరే, మన పెళ్లి ఆర్భాటంగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా శ్రీకృష్ణ గారు దేవుళ్ళంటి వారు. పార్వతి, పరాయి వాళ్ళమైనా మన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో చూసావా? ఏమండి ఈ ఖర్చులు, ఆర్భాటాలు లేకుండా ఓ గుళ్ళో నాకు పసుపుకం కట్టినా ఇంత తృప్తి పొందేదాన్ని నేను. మనకున్నంతలో, మనం సంపాదించుకున్నంతలో సద్దు బ్రతకటమే ఎంతో ఆనందాన్నిస్తుంది. ఏమైనా శ్రీకృష్ణ గారు? ఏమండి ఇలా కబుర్లు చెప్తూనే ఉంటారా? శ్రీకృష్ణ గారు, పెళ్లి చూపులకే పెళ్లి అంత హడావిడి చేస్తున్నారు, పెళ్లి ఎంత ఘనంగా చేస్తారో. దాన్నే ఉందండి, ఈ ఇంటికి ఉన్నది ఒక ఆడపిల్ల, ఏం చేసినా ఎంత చేసినా దానికే కదండి. ఇంతకీ అబ్బాయి గారు ఎవరండి? హైదరాబాద్ అండి, ఐఏఎస్ ఆఫీసర్. ఇవుళ్ళో వాళ్ళకి బంధువులు కూడా ఉన్నారట. సరే, 6:45 అయింది, సరిగ్గా 7 గంటల కల్లా పెళ్లి వారు వచ్చేస్తారు. మాధవి రెడీ అయింది లేదు, 1 మినిట్. శ్రీకృష్ణ గారు అంతటి మంచివారు ఈ కాలంలో ఉండటం చాలా అరుదండి.
చెల్లెలంటే ఎంత అపేక్ష ఎంత అభిమానం. అటు ఏమిటమ్మా ఇంకెలా ఉన్నావు? వాళ్ళు వచ్చే టైం అయింది. ఏం చేయమంటారా అన్నయ్య గారు? ఇన్ని చీరలు తెచ్చిపడేశారు, ఏదైనా కట్టుకోమంటారు? నీకు నచ్చింది ఏదో ఒకటి కట్టుకోమ్మా. అయితే అన్ని చీరలు కట్టాల్సిందే. అదా నీ ప్రాబ్లం? ఇది కట్టుకో తొందరగా. కమాన్ ఫిట్ ఫిట్. మేనేజర్ గారు. సార్ టైం అయింది, వారు ఇంకా రాలేదు. వాళ్ళ బంధువులు ఇంటికి ఒకసారి ఫోన్ చేయండి, బయలుదేరారు లేదు. అదిగో మేనేజర్స్ మాధవ్ గారు వచ్చేసారు. ఏమండి వారు రాలేదా? వాళ్ళు వాళ్ళు చెప్పండి. తమరు కాస్త ఇలా రండి. పర్వాలేదు చెప్పండి, అందరూ మనవాళ్లే. వాళ్ళు రావడం లేదండి. ఎందుకని? పొద్దున్నే వచ్చి వాళ్ళ బంధువుల ఇంట్లో దిగారట. అక్కడ వాళ్ళు వీళ్ళు తమరి గురించి, నన్ను గురించి, తమరు తాగుబోతని తిరుగుబోతని తెలిసిందట. అటువంటి వ్యసనపరుడి చెల్లెల్ని చేసుకోవటం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశారు. పిల్ల బంగారం లాంటిదని, లక్షలకు లక్షలు ఆస్తి వస్తుందని కూడా చెప్పాను బాబు. ఆస్తి అక్కర్లేదు, ఆయన గారి సంబంధం అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేశారు. అసలు నీ కుటుంబం అనేది పాపకు సంపాదనని, నీ వంశ చరిత్రే నచ్చలేదని కూడా అన్నారు. ఏమండి ఆ బోడి సంబంధం మాకు అక్కర్లేదని మేము అన్నామని చెప్పండి. మా అమ్మాయి గారికి రాజా రాజా లాంటి సంబంధం తీసుకొచ్చేస్తాం. ఏమనుకుంటున్నారు? రహీం మీ అందరికీ శ్రమించాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ వెళ్ళిరండి.